దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము నిర్గమా కాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వాధికారము గల దేవుడును, సర్వశక్తి సంపన్నుడును, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు పరాక్రమ శూరుని వలె మన పక్షమున ఉండి మనలను కృంగదీయొచ్చు, మనలను కలవరపరచుచు, మనకు నెమ్మది లేకుండా చేస్తున్న మన శత్రువులైన ఈ సమస్యలతోనూ, శ్రమలతోనూ, అనారోగ్యతలతోనూ, ఆర్థికపరమైన ఇబ్బందులతోనూ, భయములన్నిటితోనూ, ప్రతికూల పరిస్థితులన్నిటితోనూ ఆయనే యుద్ధమును జరిగించి మన పనులన్నిటిలో మనకు విజయమును, ఆశీర్వాదకరమైన జీవితమును దయచేయాలంటే మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో యెహోవా దేవుని యందు నమ్మకమునుంచి మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు, మన చింత యావత్తును, మన భారమంతటిని ఆయనపై మోపి యెహోవా మనకు కలుగజేయు రక్షణను ఊరకయే నిలుచుండి చూడాలి. ఆయనను నమ్ముకున్న వారిని దేవుడెంత మాత్రమును సిగ్గుపరచరు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా పక్షమున ఉండి మమ్మను కలవరపరచుచున్న మా శత్రువులతో యుద్ధమును జరిగిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.